అందరికీ శైరమండి ఈరోజు పురాణం ఇరవై మూడవ రోజు పారాయణ ఆలకిద్దామండి కావేరీ తీరంలో పురంజేయుడు కార్తీక వ్రతం చేయుట దీని గురించి ఇంతకు ముందు వీడియోలో పురంజేయుడు ఓడిపోయి వచ్చి విష్ణు పూజ చేసుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయం సాధించాడు కదా అక్కడి వరకు ఆలకించాం ఇప్పుడు ఈ వీడియోలో పురంజేయుడు కార్తీక వ్రతం ఎలా చేశాడో ఆలకిద్దామండి త్రిమునీంద్ర పురంజేయుడు యుద్ధంలో విజయం పొందిన తర్వాత ఏమి చేశాడో నాకు తెలియచెప్పండి అని అడిగాడు మహాముని అప్పుడు అత్రిమహాముని ఇలా చెప్తున్నాడు శత్రుబాధారహితమైన అయోధ్యా పట్టణంలో మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాది సుచియు దాతయు ప్రియవాదియు రూపవంతును అమిత కాంతువంతుడునునైన సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదంలో వేదములలో శాస్త్రములలో ప్రవీణుడును పూర్ణిమచంద్రుడు మనుషులకు స్త్రీలకు ఎలా ప్రియుడు అలాగా సూర్యుడు వలె చూడస్యం కానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మదమాచరములను జయించినవాడును అయి కార్తీక వ్రతం చేత పాపములన్నీ పోయి ఉన్నాడు పురంజయ మహారాజుకు విష్ణు పూజ చేయాలని అనిపించి హరిని ఎలా ఆరాధించాలి ఏ దేశంలో ఏ మాసంలో ఏ క్షేత్రంలో ఆరాధించాలి అని ఇలా ఆలోచిస్తూ ఉన్న మహారాజుకు ఆకాశవాణి ఇలా పలికింది పురంజయ మహారాజా నువ్వు వెంటనే కావేరీ తీరానికి వెళ్ళు అచ్చడ శ్రీరంగ మన దివ్యక్షేత్రం ఉంది అచ్చడ శ్రీరంగనాథుడు ఉన్నాడు ఆ శ్రీరంగనాథుణ్ణి సేవించు అని చెప్పింది ఆ మాట విని రాజు పట్టణాన్ని వదిలి తన చతురంగ బలాలతో అనే క్షేత్రాలను తిరుగుతూ తీర్థయాత్రలను చేయిచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగానికి వెళ్లాడు కార్తీక మాసమంతా అక్కడ ఉండి కావేరి మధ్యన నివాసమున్న శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీ స్వామిని పూజిస్తూ కార్తీక వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేశాడు కృష్ణ కృష్ణాయని గానం చేస్తూ గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తిస్తూ విష్ణు పూజ పరాయుణై స్నానం దానం జపహోమాలు దేవానికి అభిషేకాలు చేస్తూ శేషసాయి అయిన శ్రీరంగనాథిని విధియుక్తంగా ఆరాధించి మాసమంతా ఇట్లు వ్రతాలు చేసి మాసం ఆఖరులో ఉద్యాపన చేసి తన పట్టణానికి బయలుదేరాడు ఈ అయోధ్యా పట్టణం ఎలా ఉందంటే ఈ అయోధ్య అనేక రాష్ట్రాలకు అలంకారమై సంతోషంతో ఉన్న మనుషులతోనూ దృఢంగా ఉన్న ప్రాకారాలతోనూ దృఢంగా ఉన్న యంత్రాలు కలిగిన గడియలతోనూ గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది అయి గృహ గోపురముల వెంట వీధులు కలిగినది అయి అనేక వర్ణములు గల పతాకములు కలదియై వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు కలదియు అనేక బట్లు కలదియు అనేక దేశవాసులతో కూడి ఉంది ఈ అయోధ్య పట్టణము అక్కడి బ్రాహ్మలు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్యాల్ని ఛేదించేవాళ్లు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వసంపదలు ఉన్నవాళ్లు అచ్చట స్త్రీలేమో సుందరులు వాళ్ళు హంసల వలె ఏనుగుల వలె నడుస్తూ పెద్ద పెద్ద విశాల నేత్రాలతో కలవారు పెద్ద పిరుదులు గలవారు సన్నని నడుము గలవారు బలిసి లావుగానున్న కుచములు గలవారును మంచి వస్త్రాలు ధరించిన వారును సమస్త ఆభరణాలు ధరించిన వాళ్ళునై ఉన్నారు అచ్చటి వేస్యలు ఎలా ఉన్నారంటే సంగీతం నృత్యంలో ప్రవీణ్యులై సౌందర్యంతోనూ లావణ్యంతోనూ కూడి ఉన్నవారై నిత్యం ఆనందంతో సమస్త స్త్రీగణ భూషితులై చూడటంలో మాట్లాడటంలో బహు నేర్పరులై సభల్లోనూ రాజమార్గాల్లోనూ రచ్చబండల దగ్గర ఆటలాడుచుండు వారై ఉన్నారు అచ్చటి కుల స్త్రీలు ఎలా ఉన్నారంటే గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్యపరాయణులై ఉన్నారు ఓ అగస్త్య మునేంద్ర అక్కడి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఉన్నారు పురంజయుడు ఇట్లున్న మహాపట్టణాన్ని చూసి చాలా సంతోషించాడు యథారాజా రాజా తథా అను న్యాయాన్ని బట్టి రాజు న్యాయవర్తండై ఉంటే ప్రజలు కూడా న్యాయమందే ఉంటారు కదా అని అనుకున్నాడు త్వరంలో జనులందరూ రాజు రావడాన్ని చూసి సంతోషంతో ఎదురు వెళ్లి తీసుకుని వచ్చారు రాజు మీద పేలాలు పుష్పాలు చల్లారు రాజు పట్టణాన్ని ప్రవేశించి రాజగృహానికి వెళ్లి ధర్మయుక్తంగా భూమిని పరిపాలించాడు తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగాలను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి తన భార్యతో కూడా వనానికి పోయి వానప్రస్థాశ్రమాన్ని అవలంబించి కార్తీక వ్రతాన్ని విడువగా చేస్తూ హరిభక్తిని స్థిరంగా చేసి దాని చేత వైకుంఠలోకవాసే సుఖంగా ఉన్నాడు అగస్త్యమునేంద్ర కార్తీక వ్రతము చాలా గొప్పది ఈ కార్తీక ధర్మము విష్ణుమూర్తికి చాలా ఇష్టము కార్తీక వ్రతంను చేయవాడు పరమపదాన్ని పొందుతాడు ఎలా చేసినా కూడా కార్తీక వ్రతం ఉత్తమగతిని పొందుతాడు సమస్త సౌఖ్యాల్ని ఇస్తుంది కలికల్మసనాశుని కారి అయిన కార్తీక వ్రతంను చేయని మనుష్యుడు దుఃఖాన్ని పొందుతాడు హరిభక్తియుక్తుడే శుచితో ఈ అధ్యాయంను వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందును ఇది కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము జై సాయి రామ్